హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామిటీ వాడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది సంక్షేమ శాఖతో పాటు ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి వచ్చినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సెమెన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి నాబాద్ ఏదైతే మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి నూట డెబ్బై ఏడు పోస్టులతో డెవలప్మెంట్ అసిస్టెంట్ అండ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ అనేటువంటి ఈ టూ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్తో నూట డెబ్బై ఏడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అక్టోబర్ పదో తేదీ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో డౌన్లోడ్ చేసుకోండి అలాగే మనకి సంక్షేమ శాఖలో అనంతపురం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్కి సంబంధించి ఈ పర్టికులర్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి నూట ఇరవై పోస్టులతో అంగన్వాడీ పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో మనకి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కేంద్రాలు చూసుకున్నట్లయితే అనంతపురం యు గుత్తి కణేకల్ కళ్యాణదుర్గం కంబదూరు కూడేరు రాయదుర్గం సింగనమల తాడిపత్రి వరవకొండ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తరగతి పాస్ అయినటువంటి ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు నాటికి జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వయసు అయితే ఉండాలి అంగన్వాడీ వర్కర్కు పదకొండు వేల ఐదు వందలు మినీ అంగన్వాడీ వర్కర్కు ఏడు వేలు అంగన్వాడీ హెల్పర్కు ఏడు వేల రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సంబంధిత సిడిపిఓ కార్యాలయం అనంతపురం జిల్లా చిరునామాకు పంపాలని చెప్పేసి డీటెయిల్స్లో లో ఇచ్చారు దీనికి సంబంధించి సెప్టెంబర్ పదమూడవ తేదీ లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది అనంతపురం డాట్ ఏ జీవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి తీపి కబురు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీకి పది నెలలు రెన్యువల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం ఒక వెయ్యి డెబ్బై నాలుగు మంది గెస్ట్ ఫ్యాకల్టీలకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి పది నెలలతో కూడినటువంటి రెన్యువల్ అయితే ఇచ్చింది ఈ మేరకు విద్యాశాఖ జివో నంబర్ వన్ ఫార్టీ సెవెన్ను విడుదల చేయడం జరిగింది వీరికి గత టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో కేవలం మూడు నుంచి ఐదు నెలలకు గంటల ప్రాతిపదికన పీరియడ్కు నూట యాభై చొప్పున ఇచ్చేవారు నెలకు గరిష్టంగా పదివేలు మాత్రమే ఇచ్చేవారు అది కళాశాల ఎక్యుములేషన్ ఫండ్ ఆధారంగా వేతనం చెల్లించేలా ప్రొసీడింగ్స్ ఇచ్చేవారు సో ఇక్కడ ఎక్యుములేషన్ ఫండ్ లేని కారణంతో రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలకు మూడేళ్ల పాటు ఎనభై ఏడు కళాశాలలో లెక్చరర్లు వేతనాలు అందగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు వీరి కష్టాలకు చెక్ పెడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెన్యువల్ కాలాన్ని పెంచడంతో పాటు ఎక్యుములేషన్ ఫండ్తో సంబంధం లేకుండా వేతనాలను విడుదల చేసింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఒక వెయ్యి డెబ్బై నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో సో వారికి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పారు చెప్పుకోవచ్చు మరొక అప్డేట్ వచ్చేసి కొత్త పట్టభద్రులకు కొలువులే కొలువులు అని చెప్పేసి టీమ్ లీజ్ ఎడ్డిటెక్ ఇండియా ఇచ్చినటువంటి నివేదిక ద్వారా తెలుస్తుంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ సంస్థలు ఉన్నట్లుగా మనకి ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎనిమిది వందల అరవై ఐదు కంపెనీలు పద్దెనిమిది పరిశ్రమలు పద్నాలుగు ప్రదేశాల్లో అందుబాటులోకి రానున్నటువంటి ఉద్యోగ అవకాశాలను విశ్లేషిస్తూ ఈ టీమ్ లీజ్ అనేటువంటి కంపెనీ వారు ఈ యొక్క నివేదికను అయితే రూపొందించడం జరిగింది అలాగే మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో యాభై ఒక్క పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇంకా యూపీఎస్సి నుంచి యాభై నాలుగు పోస్టులతో సీనియర్ ఇన్స్ట్రక్టర్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ లేబర్ ఎన్ఫోర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ లాంటి పలు రకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు దీనికి సంబంధించినటువంటి వీడియో ద్వారా అందించాలని చెప్పేసి వీడియో అయితే చేశాను సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్